చేనేత కార్మికులకు సరైన పని కల్పిస్తామని మామిడిపల్లి చేనేత సహకార సంఘం అధ్యక్షులు కొక్కుల చంద్రయ్య అన్నారు. కోనరావుపేట మండలం మామిడిపల్లి చేనేత సహకార సంఘం అధ్యక్షులు కొక్కుల చంద్రయ్య అధ్యక్షతన సంఘం సర్వసభ్య సమావేశం శనివారం సంఘం ఆవరణలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత కార్మికులకు సరైన పని కల్పిస్తామని ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. సంఘంలో సభ్యులకి ట్రిప్ టు డిపాజిట్ ద్వారా బ్యాంకులో డబ్బులు జమ చేస్తున్నామని ప్రభుత్వం కూడా సభ్యుని ఖాతాలో డబ్బులు జమ చేస్తుందని అన్నారు. ఈ సందర్భంగా సంఘం ప్రధాన కార్యదర్శి కోకుల నరసయ్య సంఘం లాభ నష్టాలపై నివేదిక సమర్పించారు. అనంతరం సభ్యులు ఏకగ్రీవంగా సమావేశంలో ప్రవేశపెట్టిన అంశాలను బలపరుస్తూ తీర్మానం చేశారు. ఈ సమావేశంలో గ్రామ సర్పంచ్ కోకుల భారత సంఘం ఉపాధ్యక్షులు అల్లె నరసయ్య కోశాధికారి కోకుల శ్రీనివాస్ మేనేజర్ కోకుల సత్యతో పాటు సంఘం సభ్యులు పాల్గొన్నారు. పండ్లో మనకు నేసే వాళ్ళందరి దగ్గర మనం 80% కలెక్షన్ చేస్తున్నాం. కలెక్షన్ చేసి ప్రభుత్వంలో బ్యాంకులో పెడుతున్నాం. ప్రభుత్వం కూడా 16% ఇస్తున్నాడు. ఏంటంటే కూడా ఖాతాలలో జమ అవుతున్నాయి. మీరు మాకు ఇస్తున్నారు మా నమ్మకం మీద. వేమలాడ సొసైటీ వాళ్ళది ఎందుకంటే కొంతమంది నమ్మాలి పోయి పాపం వాళ్ళ సిబ్బంది పోయి కడుతున్నారు. అట్లా కాకుండా టోటల్